ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చా? ఈ ఇల్లు మీ నాన్నదో మీ తమ్ముడిదో కాదు, వైజయంతి గారిది. స్వయంగా తన స్వహస్తాలతో మీ నాన్నే వైజయంతి పేరు మీద రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్ పేపర్స్ ఇవి. ఈ ఇంటిని నన్ను చూసుకోమని గార్డియన్గా పెట్టింది. ఈ ఇంట్లో ఎవరుండాలి, ఎవరిని మెడపట్టుకుని బయటికి గెంటేయాలి అనే సర్వ హక్కుల్ని నాకే అప్పగించింది. కాబట్టి నువ్వు ఉన్న పళ్ళంగా నీ బ్యాగ్ని నీ వస్తువుల్ని తీసుకుని బయలుదేరకపోతే ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. బయలుదేరావంటే నీకే మంచిది, లేదంటే మెడ పట్టుకుని గెంటేయాల్సి వస్తుంది. అప్పట్లో మా నాన్న తొందరపడి ఈ ఇంటిని మీ వైజయంతి పేరు మీద రిజిస్టర్ చేయించి ఉంటారు. కానీ ఈ ఇంటిని ఆవిడకు నేను దక్కనివ్వను. ఇది నా తమ్ముడిది, వాడికే సొంతమవుతుంది. అన్యాయంగా లాక్కోవడం మీ వైజయంతికి తెలిస్తే, న్యాయంగా ఎవరికి ఏది చెందాలో వాళ్లకే చెందేలా చేయడం ఈ స్వరాకి తెలుసని మీ వైజయంతికి చెప్పు. లా చదువుతున్నావు కదా, నీకు చట్టాలు కూడా తెలిసే ఉంటాయే. చట్ట ప్రకారం నీది కాని ఇంట్లో నీకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ల ఆస్తిని అన్నట్టు మీ నాన్నకి నువ్వు కూతురువే గాని పిన్నికి కాదుగా. పైగా ఆవిడికి నువ్వంటే పరమ అసహ్యం. ఎప్పుడెప్పుడు నిన్ను రోడ్డున పడేద్దామా, ఎప్పుడు నీ జీవితం గుగ్గిపాలవుతుందా అని ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. పాపం, తను అనుకున్నది ఇప్పుడు నెరవేరబోతుంది. కానీ ఏం లాభం? తన దురదృష్టం చూడు, నువ్వు రోడ్డున పడ్డం తను చూడలేకపోతుంది.